విజయనగరం జిల్లా పాచిపెంట ఎస్ఐ రమణపై ఇద్దరు యువకులు దాడికి పాల్పడ్డారు. శివన్నపేటలోని అత్తగారింటికి వెళ్లిన ఎస్ఐ తిరిగి సాధారణ దుస్తుల్లో బయలుదేరారు. ఈ క్రమంలో కడ్గవలస వద్ద బైక్పై చంద్రశేఖర్ సుధాకర్ వేగంగా వెళ్తుండగా వారిని వద్దని వారించినందుకు యువకులు ఎస్ఐపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. యువకులను అదుపులో తీసుకున్నామని వారికి గతంలో నేర చరిత్ర ఉంటే రౌడీ షీట్ తెరుస్తామని అధికారులు హెచ్చరించారు. అబౌట్ 9:15 మధ్యకాలంలో పాచిపెంట ఎస్ఐ వెంకటరామ గారు కురుపాం నుండి వస్తుండగా అదే సమయంలో ఇద్దరు స్టూడెంట్స్ బిడ్డిక సుధాకర్ అదేవిధంగా పట్ల సింగ్ చంద్రశేఖర్ కూడా వీళ్ళది జీఎంవాల్స్ మండలం రాజాయపేట విలేజ్ అనమాట. వీళ్ళు ట్రిపుల్ రైడింగ్స్లో వచ్చి స్పీడ్గా చాలా వెళ్తున్నారన్నమాట. వెళ్తున్న తర్వాత ఎస్ఐ గారు అదే సేమ్ వేలో ప్రొసీడింగ్ అవుతున్న తర్వాత కడగోల జంక్షన్లో ఈ ముగ్గురు కూడా అక్కడ ఈ వెహికల్తో ఆపడం జరిగింది. వాళ్ళని ఎస్ఐ గారు నేను పాచిపెంట ఎస్ఐను మీరు ఎందుకు అంత ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్గా మీరు డ్రైవ్ చేస్తారు, ఏం చనిపో ఏమైనా మీరు పోతారు వేరే వాళ్ళకి కూడా యాక్సిడెంట్స్ జరుగుతాయి కదని చెప్పి వాళ్ళతో ఈ విధంగా వాళ్ళకి అడిగేసరికి ఈ యొక్క ఈ సుధాకర్ అదేవిధంగా చంద్రశేఖర్ కూడా రాజపేట వస్తున్నప్పుడు ఆయన్ని మేము తోటపల్లి దగ్గర క్రాస్ చేసాం. అయితే మేము తోట కట్గోల దగ్గర బస్సు అక్కడ ఆపాను. నేను బస్ స్టాప్ దగ్గర టర్నింగ్ ఉంటుంది కదా సార్, ఫ్రూట్ షాప్ చిల్డ్రన్ షాప్ అక్కడ ఆపాను. నా పక్కన వచ్చి ఆపారు ఆయన. ఆపిసి తాళమని తీసుకుంటున్నాను బండి తాళం. తీసుకుంటే నేను బండి ఏమో మళ్ళీ బ్యాక్ చేసాను సార్, భయం వేస్తున్నాను. భయం వేసి బ్యాక్ చేసి వస్తుంటే నేను బండి పట్టుకొని లాగేశాను. నన్ను లాగేసి నేను పడిపోయాను. అక్కడ పడిపోతే అక్కడ నుంచి నా కాళ్ళు పట్టుకొని వచ్చి అక్కడ కొట్టుకొని సెంటర్కి తీసుకొచ్చారు సార్. నన్ను సెంటర్ తీసుకొచ్చి అప్పుడు నన్ను కుట్టారు. కుట్టిన తర్వాత ఈ అబ్బాయిని మళ్ళీ అక్కడ కుట్టారు. ఆ కంటిన్యూ కొట్టేస్తున్నారు. మాట్లాడినట్లేదు. ఎవరో చెల్లిస్తే ఏమైనా మినిమం చెప్పాలి కదా సార్, ఏమైనా ఏం చెప్పకుండా కొట్టేసి అలా ఇప్పుడు కొంతవరకు కొడితే ఓకే ఊరుకుంటాం సార్. అలా కంటిన్యూ కొట్టుకొని వచ్చేస్తున్నారు. ఆయన కొట్టుకొని వచ్చేస్తే మేము అప్పుడు ఫైర్ అయిపోయాం సార్ ఆయన మీద. అది జరిగింది తర్వాత మేము ఆయన కొట్టిన వీడియో